आस्ति नीदी अधिकारं नीदी निन्नु कट्टुकुनि इंट्लो अडुगुपेट्टिन रोजुने नेनु पनिचेसे कंपनी दिवाला तीसि ना उद्योगं पोवटं ना कर्म नी इष्टं वच्चिनन्नि मात्लानु सच्चिनट्टु पडुंटानु इप्पुडु गड्डं गीसुकोना वद्दा इप्पुडु नेनेमन्ना नन्ना अला गिंजुकुंटारु ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట చూడమన్నాను తప్ప చూస్తూనే ఉన్నానే గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను వయస్సు దాటిపోయింది నా మొహం చూస్తే నమ్మకస్తుడిలాగా కనిపించలేమో ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు ఏం చేయను చావరా అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను ఏమండి బాబు గారు ఇటు హలో పాపారావు గారు ఏమిటి భార్య భర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు ఏ ఏమిటి విశేషం సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి అరే పేపర్ వచ్చిట్టుందే వెరీ గుడ్ ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది ఏమోనండి ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను పిచ్చి పిచ్చిగా ఉంది కదూ మీకు బాగానే ఉంది అందుకే తెచ్చుకున్నానండి ఎన్నింటి వాడు అబ్బాయి అరే ఆ బొంబాయి కుర్రాడు వాడిది వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా తీరువ తెరిచింది అద్దె విషయం అడగండి అడిగే లాభం నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు ఆ భలే వారు ఇస్తానండి హలో ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి ఎవరివి ఏమో నాకే తెలుసండి రాత్రి టీ నగర్ గుళ్ళో హరికథ గైలో రండి పోస్ట్ ఎవరికి పాపారావు గారికి సచేత్ గారు ఉత్తరం ఈయనకు ఉత్తరం రాసిన వాళ్ళు ఎవరున్నారబ్బా ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను మీరు వస్తే ఇంట్లో ఇంచి పారిపోయి వచ్చేస్తాను ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం మీ పాదదాసి బేబీ అయ్యో అయ్యో ఈ నగత్యం మండిపోను చెప్తా చెప్తా ఏమండి ఏమండోయ్ పిలిచారా మిమ్మల్ని కదలండి ఏమండోయ్ ఈ డ్రెస్ చూసారా ఇంట్లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు ప్రియమైన పాప మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి అదే నేను అడిగేది ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా గట్టిగా అరవకే ట్రాఫిక్ అయిపోయింది నీ మీద ఒట్టు నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు మాయ మాటలు చెప్పకండి మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి సత్యం ఒకసారి నా కేసు చూడవే ఒక బిళ్ళన్నే సుఖపెట్టలేకపోతున్నాను నాకిద్దరు కూడానా ఓ నెల రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి మీకు ఇంకితం లేదు సరే పెళ్ళైన వాణ్ణి జుట్టు నెరిచిన వాణ్ణి ప్రేమించడానికి ఆ పీరుకెలా బుద్ధి లేదండి అది కాదే సత్యం నా మాట వినవే కిందకు రండి మీ పని చెప్తాను అది కాదే భగవంతుడా ఉద్యోగం లేక మూక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా ఇవాళ నుంచి మూక్కుపొడి కాదు పళ్ళపొడి కూడా ఇవ్వదు ఇక సిగండి ఇదిగో ఇక్కడ ఏం జరగలేదు వెళ్ళండి 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 రా బాబు సత్యం ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు ఉద్ధరేనండి కాఫీ పోయివే ఇస్తా కాఫీ కాదు కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి దానికే నా ఉత్తరం రాస్తున్నారు కాదే ఉద్యోగ ప్రయత్నం దానికే అయి ఉంటుందిలేండి ఇందా థ్యాంక్ యూ తల్లో పెట్టండి అలాగే ఈ బేబీ ఎవరే బాబు ఒక్కసారి నా ఫేస్ కేసు చూడలే ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది నన్ను ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది నంగనేచ్ కబులు చెప్పకండి పెళ్లి కూడా చేసుకుంటానన్నారని మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా శివ శివ నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం అంతటి పర్సనాలిటీ నా నాది మా నాన్నని రమ్మని రాశానులేండి అటో ఇటో తేల్చి పారేస్తారు ఆయన హడా ఇప్పుడు ఉన్న 14 తోడు ఎక్కడికే రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఏమి నువ్వెవరిది బాబు ఉత్తరం రాసి నా కొంపకి కొరి పెట్టావు కదే అల్లుడు
ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగా నుండును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరేగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతడు. అలాగును వద్దులే. అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే వల్లుడు, ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏలాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగులేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి రసికాగ్రేశ్వర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? ఏమా? నా ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు, విలాసమేమి, వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 637. చాలా అలాగు. చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది జాలి పడతావు? దిగు, మొక్కలు కాదు కానీ ముగ్గులు ఉంటాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. కట్నాలు కానుకలు అవి కూడా. ఏమ్మా, వీడిని చాలాసేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ఓ రూపాయి ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను 10 రూపాయలకి ఇద్దరు పిల్లల్ని మోస్తాను, తెచ్చిపెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టుకొచ్చింది? నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిట్ట పిటలాడిపోతున్నదో. చిలిపిచేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు, చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో. ఇంట్లో ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా రోకండి, బయటికి వెళ్ళారా? అక్కడ వేళ్ళలో పెట్టుకొచ్చింది. డ్రైవర్ చెప్పాడు మేడం మీద ఇంకా చాలా పెట్టినదైట. కొన్నింట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వద్దుతున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరసదృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి జోహార్ మావగారు, జోహార్ జోహార్.